వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం హైదరాబాద్లోనే కాదు, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ హైడ్రా. అసలు ఈ హైడ్రా అంటే ఏంటిది? ఈ హైడ్రా ప్రతిరోజు ఒక ఇల్లు కూలగొడుతుందా, లేదంటే ఒక కాంప్లెక్స్ కూలగొడుతుందా అనేటువంటి ఒక చర్చ ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఫామ్ హౌస్లు కూలగొట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళవి కూలగొట్టాలని ఇంకొన్ని రాజకీయ పార్టీలు, వీళ్ళకి కూలగొట్టద్దు అనేటువంటిది మరికొందరు. ఇదంతా చర్చ సందర్భంలో మనతో మాట్లాడడానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి. సార్, ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను సార్. హైడ్రా అనేటువంటిది డెమాలిషన్కి ఒక పర్యాయ పదం లాగా చర్చ జరుగుతుంది, ఇది కరెక్టేనా, లేదంటే హైడ్రా అనేటువంటిది కేవలం ఆక్రమణను తొలగించాలి అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఉందా? నేనే హైడ్రా అనేది చాలా మల్టీఫేరియస్ డ్యూటీస్ ఉంటుందండి. దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఒక మెయిన్ డ్యూటీ, దాని నుంచి లింక్ ఉన్నది అసెట్ ప్రొటెక్షన్ అనమాట. సో ఈ రెండు అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డిజాస్టర్ రెస్పాన్స్. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మీకు తెలుసు, మనం వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా మొత్తం నగరం అంతా అతలకుతలం అవ్వటం, బేసికల్గా ట్రాఫిక్ అంతా కూడా ఇట్ గోస్ ఫర్ ఎ టాస్ చిన్నపాటి వర్షానికి. అండ్ ఇంతే కాకుండా కొన్ని లో లయింగ్ ఏరియాస్ సబ్మర్జ్ అయిపోవటం, మొత్తం ఏంటంటే పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం జరగటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి అసలు మనం మామూలుగా మనం గతంలో కూడా మనం చూసాం, ఇట్లా చిన్నపాటి వర్షానికి ఇది అవ్వటంతో సరే ఏదో మామూలుగా పారాపలువు పట్టుకొని కాస్త రోడ్ల మీద ట్రాఫిక్ వాళ్ళు, జిహెచ్ఎంసీ స్టాఫ్ లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా మ్యాన్ హోల్స్ దగ్గర ఉండి కాస్త వాళ్ళు పాపం కింద మీద పడుతుండేవాళ్ళు. నేను కూడా ట్రాఫిక్లో, నేను ఏవో సిటీ ట్రాఫిక్ చీఫ్గా ఉన్నాను, డీసీపీగా కూడా చేశాను, దాదాపు నేను 4.5 సంవత్సరాలు ట్రాఫిక్లో ఉన్నాను. సో నాకు తెలుసు క్షేత్రస్థాయిలో కింద ఏ విధంగా ఉంటాయనేది. దీనికి మొత్తం సమస్య అంతా కూడా అక్కడ పైకి కనబడేది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్స్, అంటే సూపర్ఫిషియల్గా ఉండేది. యాక్చువల్ సమస్య వచ్చేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది చెరువులు, నాలాలు ఇవన్నీ పూడ్చుకుపోయి మొత్తం కూడా దానికి అసలు ఆ నాలాస్ అంతా మొత్తం ఏంటంటే ఇక అసలు వాటర్ ఫ్లోనే అబ్స్ట్రక్ట్ చేయటం, లేదా చెరువులన్నీ కూడా మొత్తం ఎంక్రోచ్ అయిపోవటం. దానికి ఇంతకుముందు సే అది 100 ఎకరాలు ఉండే చెరువు ఇప్పుడు 10 ఎకరాలు కూడా ఉండదు అన్నమాట. సో న్యాచురల్గా వచ్చే వాటర్ ఎక్కడికి పోతుంది? అక్కడ రావాల్సిన వాటర్ అక్కడికే మొత్తం ఏరియాస్ అంతా సబ్మర్జ్ అయిపోతుంది. సబ్మర్జ్ అయిన తర్వాత ఏరియాస్ రూట్స్ ఫ్లడ్ అవుతాయి, రోడ్లు ఫ్లడ్ అవుతాయి, ఇళ్ళల్లోకి వస్తాయి వాటరు మొత్తం, అంటే అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్లోకి వస్తుంది. అంతే మొత్తం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది అంటే చెరువులు ఎంక్రోచ్ అవ్వటము, నాలాజ్ అంతా కూడా మొత్తం ఎంక్రోచ్ అవ్వటంతో వచ్చిన సమస్య ఈ వాటర్ ఫ్లడ్డింగ్. ఈ ఫ్లడ్డింగ్ ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యిందంటే మనం చూస్తే కనుక గతంలో కూడా ఉండొచ్చు ఫ్లడ్డింగ్ ఇది అనేది. ఇప్పుడు మనం చూస్తే కనుక రెండు ఫ్యాక్టర్స్ని చూడాలి దీంట్లో. ఒకటి నెంబర్ వన్, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగ్ తోటి మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్, ఆ ప్రెసిపిటేషన్ కూడా చాలా ఉధృతంగా ఉంది. అంటే 1 అవర్లో 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ పెద్ద సందర్భాలు చాలా ఉంటున్నాయి. గతంలో మనకి ప్రెసిపిటేషన్ స్ప్రెడ్ అవుట్ ఉండేది, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అలా ప్రెసిపిటేట్ అట్లా స్ప్రెడ్ అయ్యి ఉండేది. సో నెంబర్ వన్ అదైతే, ఈ లాస్ట్ కొన్ని అంటే బహుశా ల్యాండ్ రేట్లు విచ్చలవిడిగా పెరగటంతో కూడా, విపరీతంగా పెరగటంతో ఈ 2-3 సంవత్సరాలు అంటే ఇంతకుముందు నుంచి ఈ ప్రాబ్లమ్ ఎంక్రోచ్మెంట్స్ 79 నుంచి కూడా ఉన్నాయి మన దగ్గర, 79 అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. సో ఇది ఈ మధ్య జరిగింది అని అనటానికి లేదు, కానీ బట్ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రేట్లు పెరగటంతో కూడా దీని మీద బాగా డిమాండ్ అంటే ఈ చెరువు భూములను ఆక్రమించుకోవాలనేది మొదలైంది. సో చెరువుల రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అంటే రేట్ అంటే పేస్ విత్ విచ్ ఎంక్రోచ్మెంట్ అయ్యిందనేది చూస్తే కనుక బహుశా 70s నుంచి 2010-15 దాకో, లేకపోతే 18-19 దాకో జరిగిన పేస్ ఒకలా ఉండొచ్చు, ఈ లాస్ట్ 2-3 ఏళ్ళలో జరుగుతున్న పేస్ ఇంకోలా ఉండొచ్చు. కారణం రేట్లు పెరగటం అన్నమాట, పెరగటం ప్లస్ కొంత దానికి ప్రతి చోట కూడా మీరు ఒక నెక్సెస్ కనబడుతుంటుంది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ నెక్సెస్, లేకపోతే బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ నెక్సెస్, అక్కడ కొంత రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఇది కామన్గా కనబడుతున్న నెక్సెస్ అనమాట. సో దాంతో ప్రతి చోట కూడా మనకి చెరువులు ఇంకా ఇది అవ్వటము మనం చూసాము. ప్రతి చెరువులు కూడా మనకి ఎన్ఆర్ఎస్సి డేటా బట్టి చూస్తే కూడా 60% పైన హైదరాబాద్లో చెరువులన్నీ కూడా మొత్తం ఎంక్రోచ్ అయి ఉన్నాయి, అండ్ కొన్ని 80% 90% అయినట్టు కూడా మనం చూసాం. మీరు దాదాపు 56 చెరువులకు సంబంధించి ఎన్ఆర్ఎస్సికి సంబంధించిన డేటాను 1979-2023 కంపేర్ చేసి చూసారు సార్. తుమ్మలకుంట చెరువు అనుకుంటాం దాదాపు 100% కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి, అక్కడ ఇండ్లు ఉన్నాయి, అవన్నీ తీసేస్తారా సార్? లేదు, అవి అపార్ట్మెంట్స్ అన్ని తీయడానికి లేదు. పాత చెరువులు ఎంక్రోచ్ అయిన వాటిని అన్నింటినీ కూడా అపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని ఎప్పుడు కూడా మేము అనట్లేదు. అట్లీస్ట్ కొత్తగా వచ్చే ఎంక్రోచ్మెంట్స్ని ముందు చెక్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని చెక్ చేయాలి. ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆపాలి, నెంబర్ వన్ అది ఆపటం. నెంబర్ టూ ఏంటంటే ఈ చెరువుల్లో ఎస్పెషలీ మీరు కొన్ని చెరువుల్లో అయినా కానీ కూడా మీరు స్టార్ట్ విత్ ఏది ఈ పెద్ద పెద్ద రిసార్ట్స్ ఇట్లాంటివి వచ్చినాయి ఉంటే కనుక వాటర్ని రిసార్ట్స్, మీరు గండిపేట్ ఫర్ ఇన్స్టెన్స్, గండిపేట్ ఉంది డ్రింకింగ్ వాటర్ సోర్స్,
అండ్ హిమాయత్ సాగర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్, అక్కడంతా కూడా చుట్టుపక్కల పెద్ద ఎత్తున రిసార్ట్స్ వచ్చాయి. రిసార్ట్స్ వచ్చేసి ఇప్పుడు అక్కడ చెక్ చేయలేదనుకోండి, ఇంకొక 20 ఏళ్ల తర్వాత హుసేన్ సాగర్ లాగా హిమాయత్ సాగర్ అవుతుంది, లేకపోతే ఏది మన ఉస్మాన్ సాగర్, ఎందుకంటే మొత్తం పొల్యూషన్ ఏమవుతుంది అనమాట. సో అది కూడా చేయటం జరుగుతుంది. ఫస్ట్ వాటర్ని తీసుకుంటున్నాం, నెక్స్ట్ మెల్లిగా ప్రయారిటైజ్ చేసుకుంటూ ఎఫ్టీఎల్లోకి వచ్చే స్ట్రక్చర్స్ నాపేమనుకోండి, మీరు 60% బదులు అట్లీస్ట్ 50% తీసుకొచ్చినా 40% తీసుకొచ్చినా మంచిదేగా. అంటే ఒక 10-20% నేను మొత్తం పూర్తి అంతా చెరువుని 100% రివైవ్ చేస్తామని అనట్లేదు, అట్లీస్ట్ ఒక 20-30% అన్న మనం తగ్గించగలిగితే కనుక ఆ ప్లేస్ అన్న మనం ఆక్యుపై చేయాలి. ఒక చెరువు మొత్తం ఆక్యుపై అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్స్ కడుతున్నారో వాటిని మేము చెక్ చేస్తాము, కట్టనివ్వము, ఆపమంటున్నారు. పాతవి ఉన్న వాటిని ఇప్పుడు మీరు ముట్టుకునేటువంటి స్థితి అయితే లేదు అపార్ట్మెంట్ ఫేజ్ వైజ్ లో. యా నెక్స్ట్ ఇప్పుడు మరి ఇప్పుడు మూసీని చూశారు, మూసీ రివర్ మూసీ ప్రాజెక్ట్ దానికి సంబంధించి చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసేస్తున్నారు, తీసేసేటప్పుడు దానికి కావాల్సిన సర్వే చేస్తున్నారు, దానికి రీహాబిలిటేషన్ దానికి ఏది దానికి ఒక కంపెన్సేషన్ ప్యాకేజ్ లాంటిది ఏదో చేస్తున్నారు. సో బహుశా ఇట్లాంటి ఎప్పుడో పాతవి వచ్చిన వాటికి కూడా ఇన్ ఫ్యూచర్ ఏమైనా అట్లాంటి రావచ్చేమో కూడా మన చెరువులు కొన్ని ఎస్పెషల్లీ అది కూడా మనం అన్నీ తీసుకోము చెరువులు కొన్ని ఎక్కడైతే సీరియస్ ఫ్లడ్డింగ్ ఉందో అక్కడ తీసుకునేదానికి కూడా ఉంటుందన్నమాట. ఇదే మూసీ కనుక అదే టైంలో ఆపుంటే కనుక ఏదో ఒక 20-30 ఏళ్ల క్రితం ఆపుంటే కనుక ఇన్ని వేల కోట్లు మనం వాళ్ళకి ప్యాకేజ్ అవసరం ఉండేది కాదుగా.